అన్సార్ రీసెంట్ గా ఒక విఎఫ్ఎక్స్ వర్క్ షాప్ చేశారు అన్ని ఫిలిమ్స్ బేస్ చేసి, అది చాలా ఇన్నోవేటివ్ గా అనిపించింది. లైవ్ లో ఆయన రికార్డ్ చేపించి చూపించి ఆ యొక్క ఇన్సిడెంట్ నాకు మంచి ఇంపాక్ట్, ఆయన మీద మంచి ఇంప్రెషన్ తీసుకొచ్చింది. ఆ వర్క్షాప్ తర్వాత ఆయన చేసే ప్రోగ్రామ్స్ కానీ కొంచెం ఇంకా మంచిగా చేయొచ్చు అని చెప్పి నమ్మకం కలిగింది. అనంతసార్లో అది ఒక మంచి అందిస్తాను. నేను నా ఎదురు రూమ్లే కాబట్టి నేను అప్పుడప్పుడు కావాలని నేను కూడా నేర్చుకోవడం అన్నట్టుగా వెళ్ళి కొత్త స్టూడెంట్ వచ్చాడు జాయిన్ అయ్యాడు మీ బిడ్డకు వచ్చినవాడిని, అతను చాలా బాగా నేను ఎక్స్పెక్ట్ చేయలే అనంతసాయి ఎంత ఇదని చెప్పేసి వన్ ఆఫ్ ది విఎఫ్ఎక్స్ అనుకున్నాను. కానీ చాలా ఇన్ డెప్త్ అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న గాయ చాలా బాగా చెప్తున్నాడు. నేను ఆశ్చర్యపోయాను ఇంత టాలెంట్ ఫాస్ట్, అది కూడా తడుముకోకుండా చాకా చెప్తూ నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. అనంత్ సాయితో కొద్దిగా పరిచయమే, స్క్రీనింగ్ రెస్పాన్సిబిలిటీస్ అనంత్ సాయి తీసుకున్నాడు కొత్తలో. ఒక్కరోజు ఏదో లేట్ అవుతా ఉంది, వేరే ఫైల్ కోసం ఎత్తుతున్నాడు అనంత్ తెలియక నేను గట్టిగా అరిచేసి అనంత్ మీద ఇలా చూసి వదిలేశాడు పాపం అన్నాడు. నాకు అప్పుడు తెలియదు, తర్వాత తెలిసింది అది. అది మా ఇప్పటిదాకా ఉన్న క్లాష్ అయితే అదొకటే, అది మెమరీ కూడా అదొకటే ఉంది. ఎక్కువగా దేని సరే ఇలా చేసేద్దాం సార్ అని మాట్లాడిస్తాడు పదాలు. అనంత్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్, అతను చాలా ఫన్నీగా కామెడీగా ఉంటాడు. ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడకుండా ఉంటాడు, ఆయన ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు, ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో ఆయనతో టైం స్పెండ్ చేయడం చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే నా ఒక 10 ఇయర్స్ యంగ్ అయిపోయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, అది మంచిగా ఉంది. అనంత సాయి ఈజ్ ఎ కూల్ గాయ్ అండ్ ఆల్వేస్ హ్యాపీగా జాలీగా కూల్ గోయింగ్గా ఉంటారు. సో మాకు రీసెంట్గా ఒక 5-6 మంత్స్ నుంచి ర్యాపో ఉంది. సో చాలా బాగుంటుంది అతను. మేము చాలాసార్లు ఫుడ్ షేర్ చేసుకుని వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఈవెంట్స్ చేసేటప్పుడు టెక్నికల్ థింగ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్స్ని డిస్కస్ చేయడం కానీ ఆ కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది. చాలా జోవెల్గా ఉంటారు, చాలా ఈజీగా తీసుకుంటారు. అనంత సాయి సార్ అని చూస్తే నాకు ఒక హీరో ఫీల్ వస్తుంది. సో అనంత సాయి సార్తో మాట్లాడింది ఎక్కువ ఏం లేదు, జస్ట్ నవ్వుతారు హాయ్ అంటే హాయ్ అంటారు. కాకపోతే ఆ సిచ్యువేషన్ ఎప్పుడూ ఏర్పడలేదు ఆయనతో అంత క్లోజ్గా మూవ్ అయ్యే సిచ్యువేషన్. మన్మధుడికి అమ్మాయిలకి ఎంత అనుసంధానం ఉందో అన్ని మెమరీస్ ఉన్నాయి, అది మీకు చెప్పినా అర్థం కాదు. అనంత్ సాయికి వచ్చేసరికి టు బీ ఫ్రాంక్ అండ్ యూనో ఒక మెమరీ అయితే ఉంది. సో రీసెంట్లీ ఎల్బీ నగర్లో ఎక్స్పోకి అటెండ్ అయ్యాం. సో ఆ రోజు ఐ హ్యావ్ లాస్ట్ మై కీ. సో దానికి ఇంటికి బండికి రెండు దాంట్లోనే ఉన్నాయండి. బయటకు వచ్చా చూస్తే మాది నాకు కనబడలేదు. సో అంతా ఎదుక్కున్నాము ఏమైంది ఏమని చెప్పేసరికి ఆ రోజు నాకు అనంత సాయి వచ్చి అని చెప్పడం జరిగింది, సార్ అట్లా మీరు మర్చిపోయారని చెప్పేసి. సో వెంటనే లోపల పోయి తెచ్చుకున్నానండి, అది చెప్పకపోతే మేబీ ఇంకా దొరకదేమో అని చెప్పేసేమో అనుకున్నాం ఆ రోజు. ఇన్నోసెంట్ అనంత్ చాలా చక్కటి నాలెడ్జ్ ఉన్న విఎఫ్ఎక్స్ పర్సన్, హీరో మన్మధుడు, హీరో ఆల్వేస్ స్మైలింగ్, చిల్ గుడ్ టాలెంటెడ్.